మీద ఇష్టపడి కౌగిలించుకోలేదయ్యా. మా నాన్న నిన్ను చంపాలని ఆ నీళ్ళలో కరెంట్ పాస్ చేశాడు. పట్టుకుని లాగాను. చక్రపాణి పొలం వ్యవహారం తీరని సమస్య అయింది. మీరే ముందు తవ్వడం మొదలుపెట్టారు, ఇప్పుడు పునాదులు కదులుతున్నాయి. నేను కాదు, ఆయనే. ఎందుకు వచ్చావురా? నా మామగారింటికి పనుంటేనే రావాలా? ఏమన్నావు? మీ కూతురు నేను పెళ్లి చేసుకుంటే మీరు నాకు మామయ్య కదా. చూసారా, గొడ్డును మింగి గోదాను మింగి ఇప్పుడు ఆఖరికి మనిషిని మింగడానికి వచ్చాడు. నా కూతుర్ని పిల్లని అడగటానికి అడుక్కునే వెధ వచ్చాడేమిట్రా? అడుక్కునే వెధవ డబ్బున్న వెధవ తర్వాత చూద్దాం. మీ కూతురే నాకు కాబోయే పెళ్ళం. మీరుగా పెళ్లి చేస్తారా, నన్ను లేపుకు పొమ్మంటారా? పూర్ణమ్మా, నాన్నా. వాడన్నది విన్నావా? విన్నా నాన్నా. ఈయనంటే నాకు ఇష్టం. సరే, నువ్వు వెళ్ళు, నేను కబురు చేస్తాను. దాని మెళ్ళ తాళి కట్టపోయేది నేనే. నేను కాకుండా ఇంకెవరన్నా కట్టారు? కట్టినవాడు చెయ్యి ఉండదు, అంతే కదా? సరిగ్గా అర్థం చేసుకో. ఏంటి సరస్సు, డబ్బాలో గులకరాలు వేసినట్టు లొడలడా మాట్లాడేదానివి? ఏంటి సైలెంట్గా ఉన్నావు? నువ్వు పూర్ణమ్మని పెళ్లి చేసుకోబోతున్నావటగా. అవును, ఇప్పుడు ఐడియా ఏంటంట? అందుకే నేనెందుకు మీతో ఊరికే మాట్లాడాలని. అవును, భోజనం ఎలా ఉంది? బాగుండే. అబద్ధం చెప్తున్నా, ఇకపై నా వంట నీకు నచ్చదుగా. ఏంటి పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు? అవునయ్యా, నేను పిచ్చిదాన్నే. ఎందుకు ఏడుస్తుంది? ఏవయ్యా, ఎన్ని రోజులు నాతో కలిసి మెలిసి ఉన్నా నా మనసు ఏంటో నీకు అర్థం కాలేదా? ఏమంటున్నా? ఊరంతా నా వెంట పడుతుంటే కానీ నేను నీ వెంట పడుతున్నానే. ఇలా చూడు, తప్పుగా అర్థం చేసుకునేది నువ్వే సరస్సు. నీ కళ్ళుకి భోజనానికి నేను ఆశపడ్డానే కానీ నిన్ను పెళ్లి చేసుకోవాలని ఏనాడు ఆశపడలేదు. ఆ హక్కు ఇంకో అమ్మాయికి ఇచ్చి చాలా రోజులైంది. నీ మనసు మార్చుకో సరస్సు. ఆ మనసులో ఇంకొకరికి చోటు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ సరస్సు బతుకున్నంత వరకు నీ భార్యగానే జీవిస్తుంది. నానా, నాకు ఈ పెళ్ళే నచ్చలేదు. రేయ్, నోటికొచ్చినట్టు మాట్లాడకు. నువ్వు ఈ పెళ్లి చేసుకోలేదు, నన్ను మీ నాన్ని ప్రాణాలతో చూడలేదు. అదేంటమ్మా అలా అంటావు? రేయ్, నువ్వు సర్పంచ్ గారి కూతురు మేళ తాళి కట్టట్లేదు, ఆయన స్తొత్తికే కడుతున్నావురా? పేరుకే పెళ్లి చేసుకుంటున్నావు. రేయ్, ఊరుకో ఇద్దరు నుంచుకోరా, సొత్తుంటే ఎందుకు ఏమిటని ఎవరు అడగర్రా, రారా పోదాం. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి. త్వరగా పెళ్లి కొడుకుని తీసుకురండి అయ్యా. నేను సామాయిని కూడా పెళ్లి చేసుకోను, జీవితాంతం కన్యగానే మిగిలిపోతా. ఇలా మాట్లాడి నన్ను మోసం చేసి వాడితో నువ్వు లేచిపోదావనా? ఏయ్, నేను లాక్కెళ్ళి పెళ్లి పెట్టి మీద కూర్చోబెట్టు. ఏమిటో చూస్తున్నావు, తీసుకువెళ్ళు. రామా.